హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో నేను చూపించే రెసిపీ ఉప్పు గోంగూర పచ్చడి అండి. ఇది 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి, సమ్మర్లో చేస్తూ ఉంటాం కదా. ఇది నేను 2 కేజీలు గోంగూర తీసుకున్నానండి. ఫ్లోర్ అంతా నీట్గా తుడిచేసి కింద ఇలా గోంగూర వేసేసి కాడలు వలుస్తున్నాను. చూశారు కదా, కొంచెం లావు కాడలు వలిస్తే సరిపోతుందండి, సన్నయి అయితే వలవక్కర్లేదు. ఇలా వలిసిన గోంగూర మొత్తము ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ కానీ ఏమీ లేకుండా ఉట్టి బాండీలో ఈ గోంగూర మొత్తం వేయించాలండి. నల్లగా అయిపోతుంది చూశారు కదా, ఇలా వేయించింది. ఒక బేషన్లో పెట్టుకొని పక్కన ఉంచేయాలండి, 1 డే ఉంచేసేయాలి. అలా నెక్స్ట్ డే ఈ గోంగూరలోకి అవసరమైన పాళ్ళు నేను స్క్రీన్ మీద రాశాను చూడండి. 2 కేజీలు గోంగూరకి 2 గిద్దల ఉప్పు, 2 స్పూన్లు మెంతులు లేదా మెంతి పిండి, 2 స్పూన్లు పసుపు అండి. ఇవన్నీ తెల్లారి నెక్స్ట్ డే గోంగూర అంతా ఆరిపోతుంది కదా, దాల్లో ఇవన్నీ కలిపేయాలండి. ఇలా నీట్గా ఇలా కలిపేసి ఒక జాడీలో పెట్టేసుకుంటే 1 ఇయర్ ఈ గోంగూర నిల్వ ఉంటుందండి. మనకు అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని ఇలా మిక్సీలో వేసేసుకోవటమే అండి. అది కూడా నేను చూపిస్తున్నాను. దీనిలో మనం ఇప్పుడు పచ్చిమిర్చి చిన్నులపాయ వేస్తే సరిపోతుంది, సాల్ట్ వేయక్కర్లేదు. చూసారు కదా, ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని దీనిలోకి మనం రెగ్యులర్గా వేసుకునే తాలింపు వేసేయటమేనండి. కొంచెం ఇంగువ యాడ్ చేయాలి అంతే. ఇది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇదైతే ఈ చట్నీ ఎక్కువగా అట్ల తద్ది ఉండ్రాల తద్ది తెల్లవారుజామున భోజనం చేస్తాం కదండి, ఆ టైంలో అయితే మేము తప్పనిసరిగా ఈ చట్నీనే ఉపయోగిస్తాము. ఓకే అండి, నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. పక్కన ఆల్ అన్నది తప్పనిసరిగా ప్రెస్ చేస్తే నేను వీడియోలు పెట్టగానే మీకు రెగ్యులర్గా వస్తాయి. ఓకే అండి, ఇంకొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.